నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో స్మశాన వాటిక బస్ స్టాండ్ లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు అర్ధనగ్న ప్రదర్శనతో పలు దుకాణాల్లో భిక్షాటన చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బయట ఇంచి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సంగం మండల కేంద్రానికి ఉన్న 15 ఎకరాల శ్మశాన వాటిక కబ్దాదారుల కొరల్లో చిక్కుకుని ప్రస్తుతం 2 సెంట్లు శ్మశాన వాటిక మిగిలిందని, సుమారు 15,000 మంది జనాభా కలిగిన సంగం మండల కేంద్రంలో 2 సెంట్లు శ్మశాన వాటికలో సవాలను పూడ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల ద్వారా ఎలాంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక ఏర్పాటు చేయడంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికను త్వరితగతిన ఏర్పాటు చేసి మండల ప్రజల ఆవేదనను తీర్చాలని వారు వేడుకుంటున్నారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు మాగం గిరిబాబు. మాది సంగం గ్రామం, నెల్లూరు జిల్లా. నేను సామాజిక కార్యకర్తని. సోదరులారా, మా ఊర్లో శ్మశానం స్థలం గతంలో మొత్తం కబ్జా అయిపోయి ప్రస్తుతానికి 2 సెంట్లే ఉంది. ఈ 2 సెంట్లు కూడా బ్యారేజ్ పనుల నిమిత్తం మొత్తం పూర్తిగా లోడేశారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే తీసుకుపోయి ఎక్కడ పూడ్చాలనేది అర్థం కావడం లేదు. ఒకవేళ తీసుకొచ్చి పూడ్చాలనుకుంటే లోడినప్పుడల్లా శవం మీద చెయ్యో లేకపోతే కాలో ఏదో ఒకటి వస్తూ ఉంటే ఇంత దుర్భరంగా ఉంది. ఆ వాసన పక్కనే ఉన్నటువంటి హరిజన వాళ్ళ గ్రామస్తులకు రావడంతో ఇంకా సమస్యగా తయారైంది. అక్కడ ఒక బర్నింగ్ పాయింట్ ఏర్పాటు చేసి 1-2 ఎకరాల స్థలం కేటాయించి గ్రామంలో పెను సమస్య అయినటువంటి శ్మశానానికి ముందు శాంతి పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్డీఓ గారితో గతంలో 25 రోజుల కిందట కలిశాము. మేడం గారు స్పందించి నేను చూస్తానండి అన్నారు, కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. అది జరిగిన తర్వాత మొన్న వారం కిందట బస్టాండ్లో రాస్తారోగం చేసి ధర్నా చేశాము. ఆ రోజు కూడా అయినా కానీ ఎంఆర్ఓ గారి దృష్టికి అందరి దృష్టికి వచ్చింది, అయినా పట్టించుకోలేదు. ఈ మొత్తం పేపర్లో వచ్చింది, అయినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చొని బస్టాండ్ మొత్తం భిక్షాటం చేసుకుంటూ వచ్చాము. ఎంఆర్ఓ గారిని అడిగాము, ఇప్పుడు ఎంఆర్ఓ గారు తొందరలోనే పరిష్కారం చేస్తారని చెప్పాడు. హామీ ఇచ్చారు ఆ విధంగా.